కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ హీరో గారు యా మీరు అంటే ఇప్పుడు చెప్పారు కదా ఇలా శ్రీహరి గారు రిలేటివ్ అని చెప్పి అని అంటే ఒక్కొక్కసారి ఇది చెప్పుకోవడం యూస్ అవుతుందని అనుకుంటున్నారా లేదా చెప్పకుండా ఇలా కెరీర్ పరంగా ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటున్నారా అంటే మీరు చేసే క్యారెక్టర్స్ వల్లే ఇట్ విల్ బీ గో అని అనుకుంటున్నారా లైక్ చెప్పడం వల్ల ఏంటి యూస్ చెప్పకపోవడం వల్ల ఏంటి యూస్ అని అంటే నేను అంటే నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఒక యాక్టర్కి ఆ టాలెంట్ ఉందని ఆ యాక్టర్ అని నమ్మితే తను ఏం చెప్పకపోయినా తన వే ఫైండ్ చేసుకుని వెళ్ళిపోతాడు అని గట్టికి నమ్ముతాను సో నేను ఆ వేలోనే వెళ్తున్నాను అంటే ఏదో పెద్దానని డిస్రెస్పెక్ట్ చేద్దామని ఏం కాదు నాకు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఆయన పేరు వాడుకొని వెళ్తే అదొక విధంగా డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది ఆయన అంటే నేను ఇప్పుడు ఈ సినిమా చేయగలిగాను ఇప్పుడు ఇంకొక సినిమా చేస్తున్నాను దీని తర్వాత సో ఇవన్నీ ఆయన పైన నుంచి చూస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదే నేను నమ్ముతున్నాను మీకు మగధీరలో శ్రీహరి గారి డైలాగ్ గుర్తుందా ఇప్పుడు చెప్పా గుర్తుందా భైరవ మళ్ళీ పుట్టాడరు అంటారు కదా సో ఈ మూవీ తర్వాత ఒక మంచి యాక్టర్ పుట్టాడ్రా అని అనాలి కంగ్రాట్స్ కంగ్రాట్